గొప్పగా అనిపించిందండి స్క్రీన్ మీద. ఎందుకంటే ఫస్ట్ టైం నేను బిగ్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నా ప్రెజెన్స్ బాగుందని చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే దాని మీదే యూనో ఎంత బాగా అనిపిస్తుంది అనేది ఇంపార్టెంట్. సో అది వెరీ మచ్ హ్యాపీ. అండ్ వర్కింగ్ విత్ పవన్ తేజ్ కొనిదొల గారు వెరీ హ్యాపీ. అండ్ వన్ మోర్ మెగా హీరో ఇస్ గెటింగ్ లాంచ్డ్ అన్నప్పుడు డెఫినెట్లీ ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. నేను అంత ఎక్సైటెడ్గా వర్క్ చేశాను. సో చాలా బాగా అనిపించింది వర్క్ చేయడం. అండ్ సినిమా చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా పాజిటివ్గా చెప్తున్నారు దట్ వాళ్ళకి చాలా బాగా నచ్చాయని. అండ్ హోప్ ఈ సినిమా డెఫినెట్లీ ఇంకా అందరూ చూసి మీ మౌత్ పబ్లిసిటీతో బాగా స్ప్రెడ్ చేసి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆడియన్స్కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను అండి, 26th March ఈ కథలో పాత్ర కల్పితం రిలీజ్ అవుతుంది. బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకోండి. డైరెక్ట్గా వెళ్ళి సినిమాలు చూడండి. ఐ థింక్ మీరు ఏదైతే మనీ పెట్టారో ఫర్ ద టికెట్స్ అది అయితే వర్త్ డెఫినెట్లీ నేను చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఐ థింక్ ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి చూస్తున్నప్పుడు వాళ్ళ అది చూస్తున్న మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. సో అంత ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ వస్తే. సో ప్లీజ్ డూ వాచ్ ఈ కథలో పాత్రలు కల్పితం. థ్యాంక్ యూ.